హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్స్లో చెప్పండి. సో సారీ, ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకనంటే ఇక్కడ పక్కన ఫంక్షన్ జరుగుతుందన్నమాట. 2 డేస్ నుంచి ఫుల్గా సౌండ్స్, అసలు ఏ టైంలో కూడా నేను వీడియో చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ నాకు అస్సలు ఛాన్స్ ఉండట్లేదు. అందుకనే 2 డేస్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బట్ స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంది అనేది మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేసి తర్వాత ఎప్పుడో అర్ధరాత్రి ఇది వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట. సో అది స్కిన్కి ఎలాంటి మేకప్ లేదు, జస్ట్ ఒక లిప్స్టిక్ తప్ప ఎలాంటి మేకప్ లేదనమాట. సో ఇంత మంచి రెమెడీ ఏంటనే షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా, చాలా పదండి. హలో, ఇక్కడ నేను అలోవెరాని చూపిస్తున్నాను. ఇంట్లో పిచ్చి పిచ్చిగా మొక్కలు పెంచేస్తాను అలోవెరా, బికాజ్ అది మన స్కిన్కి అండ్ మన హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుందని మీ అందరికీ తెలుసు కదా. సో అలా అనమాట. అండ్ అలోవెరా పైన ఈ విధంగా మనకి చాలా డస్ట్ ఫామ్ అయి ఉంటుంది. బట్ అక్కడ చిన్న చిన్నగా పక్కన తొట్టిలో ఇంకా చిన్న మొక్కలు కూడా వస్తూ ఉన్నాయి కదా. అండ్ అలోవెరాకి మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి చాలానే బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తాను. బట్ ఇది ప్రాపర్గా వాష్ చేసుకునే తీరైతే మనకి కొంచెం అర్థం కావాలి. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు మనకి లోపలంతా కూడా ఒక ఎల్లో కలర్ లాగా వస్తుంది కదా. సో అది మన స్కిన్కి అస్సలు మంచిది కాదనమాట. సో అలోవెరా ఎంత మంచిదో ఆ ఎల్లో కలర్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది మనకు అంత హామ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఈ అలోవెరా అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను. అండ్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా సైడ్స్కి పీల్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. సో మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత మనకి లోపల ఏదైతే వైట్ కలర్ గుజ్జు ఉంటుందో, సో ఆ వైట్ కలర్ గుజ్జు అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ రెడీమేడ్గా యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతారు కదా, ఈ రెమెడీలో మాత్రం రెడీమేడ్ కన్నా కూడా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవడం మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ 100% మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను అలోవెరా అంతా కూడా లోపల ఉన్న గుజ్జు అంతా కూడా క్లియర్గా తీసేసుకుంటున్నానండి. అండ్ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ రాకుండా చూసుకోండి. ఓకేనా. అండ్ ఫస్ట్ ఇక్కడ మనకి అలోవెరా అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు దీన్నంతా కూడా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకు ఒక జిగుడు తనల్లాగా వస్తుంది కదా, సో అలాగే ఉండాలి. అండ్ ఇంత రెడీ చేసేసి పెట్టేసుకున్నాను నేను. ఓకేనా. అండ్ ఇప్పుడు దీన్నంతా ఇలాగే పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఒక పాన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను బియ్యపిండి. సో బియ్యపిండి నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి రైస్ ఫ్లవర్. ఒకవేళ మీకు రైస్ ఫ్లవర్ కనుక పడదు అని అనుకున్నట్టయితే కనుక మీరు ఈ ప్లేస్లో శనగపిండి యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో శనగపిండి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యపిండి తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, ఎలా తీసుకున్నా కూడా పర్లేదండి. అండ్ ఇక్కడ కంప్లీట్గా నాది ఆయిలీ స్కిన్ కదా, సో నేను ఇక్కడ కంప్లీట్గా నేను బియ్యపిండిని ఎక్కువగా ప్రిఫర్ చేశాను. అండ్ బియ్యపిండి వచ్చేసి నాట్ ఓన్లీ ఫేస్, నాట్ ఓన్లీ నెక్, నాట్ ఓన్లీ హ్యాండ్స్ అనమాట. సో ప్రైవేట్ పార్ట్స్ కానివ్వండి, అండర్ ఆర్మ్స్ కానివ్వండి, సో మీకు ఎక్కడైతే బ్లాకిష్గా ఉందో అక్కడ మీరు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు, సూపర్గా వర్క్ అవుతుంది. ఈ విధంగా బియ్యపిండిని ఒక పాన్ పెట్టేసి పాన్ కొంచెం వేడయిన తర్వాత కొంచెం హీట్ చేసిన తర్వాత అండ్ అందులో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను 1.5 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ అనమాట. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, బట్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని తీసుకోండి. ఓకేనా. అండ్ ఈ విధంగా మొత్తం అంతా కూడా వేడి చేసుకోవాలి. కాఫీ పౌడర్ వేసిన తర్వాత అది మనకు కొంచెం గడ్డగడ్డగా అయిపోతుందండి, కొంచెం చూసుకోండి. అండ్ ఈ విధంగా మీరు కాఫీ పౌడర్ని అండ్ బియ్యపిండిని ఒకేసారి వేయించేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మీకు 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. సో మనకి ఇలా ఎలాంటి ప్రాబ్లం లేదనమాట, తడి తగలకుండా చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసినాను. అండ్ ఇక్కడ ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న అలోవెరా జ్యూస్ ఉంది కదా, దాన్ని కూడా ఆ వేడి వేడి ప్యాన్లో వేసేసి మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసామనుకోండి. అండ్ ఇప్పుడు దాన్ని మెల్లిగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. అది మనకు కొంచెం గడ్డకట్టినట్టుగా అవుతుంది. మనం అప్పాలు మురుకులు చేసినప్పుడు పిండి ఉప్పుతాం కదా, సో ఆ విధంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దాన్ని మనం కిందికి దించేసుకుందాము. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడా కలిసేలాగా ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకుంటే మనకేంటంటే మనకు అది కొంచెం లిక్విడ్ బేస్ లాగా అవుతుంది కదా, కొంచెం దోశ పిండి కన్నా ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉన్నా పర్లేదు. బట్ ఇది మీరు ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా, అంటే ప్రైవేట్ పార్ట్స్ అయినా, అండర్ ఆర్మ్స్ అయినా, ఫేస్ అయినా, నెక్ అయినా, ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా ఖచ్చితంగా మీరు 15 నుంచి 20 నిమిషాల పాటు మీరు వెయిట్
చేయాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్గా రిజల్ట్ ఉండదు. మనం ఇంత ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు మీ బాడీ పైన దీన్ని ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడే మనకి 100% రిజల్ట్స్ వస్తాయి. రెగ్యులర్గా ట్రై చేయొచ్చు, రోజు ఈ ప్యాక్స్ యూస్ చేసుకోవచ్చు, ఫేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి హామ్ ఉండదు. దీంట్లో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసి మీకే అర్థమైపోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏమీ కూడా సపరేట్గా బయట నుంచి తెచ్చినవి అండ్ ప్రిజర్వేటివ్స్ కానివ్వండి అలాంటివి ఏమీ లేవు కాబట్టి స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ 100% స్కిన్ అనేది వైట్గా చేంజ్ అవుతుంది అన్నమాట. సో వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోండి. ఓకేనా? సో మొత్తం అంతా కలిసిపోయింది అండ్ ఇంకొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు అండ్ నేను ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. నిజంగా మీ కలర్ ఇంతగా ఎలా చేంజ్ అయింది అని అడుగుతారు. నిజంగా చాలా చేంజ్ అయిందండి. ఎందుకంటే సో ఫస్ట్ నేనున్న కలర్కి ఇప్పుడున్న కలర్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అది మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మనం తీసుకునే రెమెడీస్ కావచ్చు, మనం తీసుకునే కేర్ కావచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా 100% రిజల్ట్స్ వస్తాయని నేనైతే 100% నమ్మి మీతో షేర్ చేస్తున్నాను. నాకు వచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ నేను 1 టీ స్పూన్ హనీని కూడా యాడ్ చేశాను లాస్ట్ చివర్లో. సో హనీ ప్లేస్లో మీరు నిమ్మరసం కానివ్వండి, లేదనుకుంటే టమాటో జ్యూస్ కానివ్వచ్చు అండ్ కర్డ్ కానివ్వచ్చు. సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను జస్ట్ హ్యాండ్ పైన ట్రై చేసి చూస్తున్నాను. ఎందుకంటే ఫేస్ పైన తెలియదు లాస్య గారు అని చాలామంది అంటారు అండ్ నెగిటివ్గా తీసుకోకండి. దయచేసి రెమెడీ చూస్తున్నానంటే అర్థం చేసుకోండి. అది మనకు ఖర్చున్న పని కాదు కాబట్టి, ఇంట్లోనే కాబట్టి ఏదో ఒక టైంలో మీరు రెమెడీని ట్రై చేయండి. అప్పుడు కూడా మీకు రిజల్ట్స్ రాకపోతే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, దానికి ఎందుకు రాలేదు ఏంటి అనేది నేను క్లియర్గా ఆన్సర్ చేస్తాను. కానీ దయచేసి ఎవ్వరూ కూడా నెగిటివ్గా తీసుకోవద్దు అండ్ పాజిటివిటీని పెంచుకోండి, హ్యాపీగా ఉండండి అండ్ నన్ను కూడా హ్యాపీగా ఉంచండి. ఓకేనా? సో ఒక 15 to 20 మినిట్స్ తర్వాత అది కొంచెం డ్రై అయిపోయింది కదా, అండ్ ఇప్పుడు నేను వాటర్తో కడిగేస్తున్నాను. సో మీ ముందే కడిగి చూపించేస్తున్నాను కాబట్టి టెన్షన్ అయితే లేదనమాట. సో ఎలాంటి ఫేక్ అయితే లేదు ఇక్కడ. చూసారు కదా ఎంత చేంజ్ వచ్చిందనేది. అండ్ ఫస్ట్ ఉన్న హ్యాండ్కి సెకండ్ ఉన్న హ్యాండ్కి బ్రైట్నెస్ అనేది మీరు గమనించవచ్చు. మీ స్కిన్ వైట్గా ఉంది మాకు తెలియట్లేదని ఇక్కడ మాత్రం క్వశ్చన్ చేయకండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, కన్ఫామ్గా చూడండి. మీకు ఒకవేళ అలా అనిపించకపోతే మీకు మీరుగా ట్రై చేయండి, మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. అండ్ న్యాచురల్గా చెప్తాను, వీడియోస్ కోసం వ్యూస్ కోసం అయితే చెప్పట్లేదు. ఓకేనా? సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ కూడా నాకు ఇలాగే కావాలి అండ్ ఎలాంటి మేకప్ లేకుండా స్కిన్ని చూపిస్తున్నాను. సో చాలా చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.